ప్రభుత్వంలో భూములు అక్రమంగా ఉన్న వ్యాపారాలు కానివ్వండి, తిరుమల లోపల గుళ్ళో ఉన్న విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తామన్న ఆలోచనతో చేసిన భాగంలో భాగమే ఇవన్నీ కూడా జరుగుతోంది. ముఖ్యంగా మేము ఈరోజు చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ఎటువంటి ఒప్పుకునే ప్రసక్తులు లేదు. అది ఎవరైనా సరే ఒప్పుకోరని చెప్పి గతంలో కూడా చెప్పాం. తిరుమలలో అనాథరేసుడుగా గత 10 రోజులుగా పిలిగ్రిమ్ నడిచిపోయే దారి లేకుండా కూడా తట్టలాక్రమించారని వేశారు. ఈ ఫోటోలు పంపించారు. కొండపైన మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇవన్నీ నిజంగానే జగన్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రశాంతమైన వాతావరణం తిరుమల ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయినాక 250 పైగా తట్టలు ఇచ్చాడు, అనాథాయసుడిగా షాపులు ఇచ్చాడు. అంటే వాళ్ళ బంధువులకి, ఆయన భజన చేసే ఒక ఇద్దరు మీడియా సంస్థల వ్యక్తులకి, ఆయనకి బాగా మసాజ్ చేసే వ్యక్తులకి, ఆయనకి ఎవరైతే బాగా ఉండబలుగుతా ఆ వ్యక్తులకి షాపులు ఇచ్చాడు, తట్టలు ఇచ్చారు. మళ్ళీ చైర్మన్ మారడు కరుణాకరెడ్డి గారు ఇచ్చారు. ఆయనకి భజన చేసే మీడియా సంస్థల సంబంధించిన ఒకరి ఇద్దరు వ్యక్తులకి, ఆయనకు కావాల్సిన బంధుమిత్రులకి, ఆయనకు కావాల్సిన కార్యకర్తలకి తట్టలు షాపులు ఇచ్చారు. మేము రాగానే అవి తీసేస్తామన్నాం. ఆల్మోస్ట్ కొన్ని తట్టలు తీసేసాం. అన్నీ జరుగుతోంది, విచారిస్తున్నాం. ఏదైతే అనాథరేసులుగా ఉన్న తట్టలు అవన్నీ కూడా మేము తీస్తున్నాం. ఎందుకంటే ఈ తట్టలది పెద్ద కోట్లలో జరిగిన స్కామ్ ఇది. తిరుమలలో చాలామంది తెలియ విషయం అంటే ఏదో 2,000 3,000 తీసివేసుకుంటాము, మన అధికారం చేతుల్లో ఉంది కదా అనుకుంటే కుదరదు. జనసేనలో అది కుదరదు. 93లో 270 తట్టలు ఉన్నాయి తిరుమలలో. 93లో అఫీషియల్గా హాకర్ లైసెన్స్ 270, షాపులు వచ్చి 472 ఉన్నాయి 93లో, 30 ఏళ్ళ క్రితం.